जन्म अर्थं का उद्योग आफीसर गारी तपद आये डबू की आस्तु की वारसुड़ इदे तपक तपद इन उद्योग वोमटावा अंत डबू वे तोसेमटावा ना भार्य नी सलह डबू मुख्य भार्य मुख्य अंतना अदे तपु ताली कट्टिन भार्य एदुरुगा उंडगा मरो आडदानि मेल्लो ताली कट्टेंत दुर्मार्गुडि कादु नी दारि नीकु चूपिंचालने विडाकुल कागितालु तीसुकोनि संतकाल कोसं मी ऊरु वद्दाम अनुकुन्नानु कानी नुव्वे वच्चेसा विडाकुल अवुनु नी बेरं चेप्पु नीनु डब्बु कोसं ओळ्ळमुकि नेविचानि कादु नी डब्बु कोसं मी होदा कोसं नेनु इक्कडिकि रालेदु मीरु वेसिन मूडु मोळ्ळ मीद गौरवंतो इक्कडिकि वच्चानु वच्चिन दानिवि वच्चिनट्ले वेल्ते भर्तनि गौरविंचिन दानिवि अवुतावु वेळ्तानु नेरुगा मी पै अधिकारुल दाका वेळ्तानु नाकु जरिगिन अन्यायानिकि मीकु वेसे शिक्ष एंटो అడగడానికి కోర్టు దాకా వెళ్తాను మోసపోయిన ఆడదానిగా మిమ్మల్ని కట్టుకు తలవెనక చూసేదాకా నాకు విశ్రాంతి లేదు జైంతి దీపచంద్ సార్ సారీ ఆవిసలో ఏదో అన్నాను జరిగినంత మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో నీ సాయంత్రం రోజు మాట్లాడతాను ఏంటి జైంతి మాట్లాడా ఈ సంతోష సమయంలో నాకు మాటలు రావట్లేదండి నిజంగా నిజమండి ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఆనందంగా మీరు పక్కన ఉండగానే చచ్చిపోతే ఎంత బాగుందో అనిపిస్తుంది కడుపుతో ఉన్న భార్య కోరికను భర్త కాదనుకోవడంటారు బ్రతుకుని బజారుకి ఇచ్చాలనేగా ఇంకా ను బ్రతికుండడం చాలా ప్రమాదం కదూ भार्य भर्त मध्य रहस्या तपक शिक्ष अभवान हत्य चय अम्मा अम्मा इंटन संगति भार्य दर दाचारा अवन हत्य को मी इंटर बिड को संबंध चली दुरदाल किड चूँवर बिडना सर प्रस्तुत द्वेष अवा पूर्चे अंत गुंट तवर कदा अभी तवारा लेक एवर सहायना లేదండి ఎవరు సహాయం చేయలేదు గుంట తవ్వింది పూడ్చింది నేనే
కానీ చంపిన మాత్రం నేను కాదు చూడు కృష్ణ నువ్వు చెప్పేదంతా నిజమేనా నిజమే ఇంతకంటే ప్రస్తానికి నేనేం చెప్పలేను థాంక్స్ రా ఎక్కడ నా పేరు చెప్తావో నా ఉద్యోగం పోతుందని భయపడ్డాను ఎట్టి పరిస్థితుల్లోనూ నీ విషయం బయటికి చెప్పను నన్ను నమ్ము కృష్ణ నిన్న ఈ పరిస్థితుల్లో చూసి బాధపడ్డం తప్ప నీకే సహాయం చేయలేకపోతున్నాను ఐ యామ్ సారీ ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు నా తలరాత ఇది ఐస్ వాటర్ కావాలా స్నేహితుడి కోసం ఉరికంబాన్ని ప్రేమించిన స్నేహం నీది అదే స్నేహం నీ మెడకి ఉరితాడు బిగుస్తుందని ఊహించావా యు రాస్కల్ నీ అంత చూస్తాను ఈ ఆవేశంతోనే జయంతిని చంపావా నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు కానీ చెప్పించుకోవాల్సిన అవసరం నాకుంది జయంతి హత్య జరగగానే పోలీసులకు నువ్వెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఆ సమయంలో నాకు ఆలోచన రాలేదు ఓహో కానీ నీ స్నేహితుడి అసే రవీంద్రతో మాత్రం చెప్పుకోవాలన్న ఆలోచన వచ్చిందా నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి నువ్వెవరు నేనా ఎన్పి నాయుడు సిబిఐ అంటే మీరు జయంతి మర్డర్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ని ఇప్పుడు చెప్పు ఈ హత్యకు రవీంద్రకు ఉన్న సంబంధం ఏమిటి ఒక స్నేహితుడిగా నన్ను కాపాడడానికి ప్రయత్నించాడు ఏ రకంగా నిన్ను కాపాడడానికి ప్రయత్నించాడు అది అది నువ్వు ఏది దాచినా అసలు హంతకుడిని తప్పించి నువ్వు హంతకుడిగా నిరూపించబడతావు చెప్పు అతను ఏ రకంగా నీకు సహాయం చేశాడు ఇంట్లో శవాన్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నాకు పూడ్చిపెట్టమని సలహా ఇచ్చి పూడ్చడానికి సహాయం చేశాడు జయంతి శవాన్ని అతను చూశాడా చూశాడు ఆ అమ్మాయిని అతను గుర్తుపట్టలేదా అసలు ఎవరో తెలిస్తేగా గుర్తుపట్టడానికి అంటే కట్టుకున్న భార్యని గుర్తుపట్టలేని పోలీస్ ఆఫీసరా భార్య ఏమిటి మీరనేది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న జయంతి మా డిపార్ట్మెంట్కి రాసిన లెటర్ అంటే అంటే జయంతిని హత్య చేసింది ఈ చీర ఎవరిది ఇంట్లో జయంతి పెళ్లి వీడియో క్యాసెట్ దొరికింది నువ్వు ఆ క్యాసెట్ చూసావా పూర్తిగా చూడలేదు నువ్వు వెన్న బయలుదేరా వెంటనే వస్తున్నాను హలో ఎవరు నేను కృష్ణమూర్తి భార్యని విషయం ఏంటో చెప్పండి వచ్చేసాగా భయం ఎందుకు నువ్వింత క్రూరుడు అనుకోలేదు ఆలస్యంగానైనా ఈ అన్నయ్యని అర్థం చేసుకున్నావు దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను అబద్ధం చెప్పను జయంతిని నేనే చంపాను తప్పలేదు ఇప్పుడు మా పెళ్లి క్యాసెట్ ఇవ్వకపోతే నిన్ను చంపుతాను ఇది తప్పదు క్యాసెట్ తప్పమ్మా అన్నయ్య ముందే డ్రామాలు ఆడితే ఎట్లా
కట్టుకున్న పెళ్ళానే కనికన లేకుండా చంపేశాను. దేవుడి చిన్న చెల్లెల్ని దేవుడి దగ్గర పంపడానికి ఆలోచిస్తానా? క్యాసెట్ ఇస్తావా చేస్తావా? చచ్చిన ఇవ్వను. నా రహస్యం తెలిసిన దానివి. క్యాసెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు నువ్వు చావక తప్పదు. పొద్దుపోయింది, కాళ్ళు పీకిపోతున్నాయి. నువ్వు చేస్తావో మనం దోసేయమంటావా? ఒక అమాయకపు మొగుడి అగ్నిప్రవేశం చూడ్డానికి వచ్చిన అమ్మలారా అయ్యలారా, అగ్నిప్రవేశం చేసే ముందు నా ఆఖరి కోరిక తీర్చడం మీ ధర్మం. కృష్ణమూర్తి, ప్రాణ స్నేహితుడిని నేనుండగా వాళ్ళంతా ఎందుకు? ఏం కావాలో చెప్పు, నిమిషాల్లో నెరవేరుస్తా. ఎప్పుడు ఎక్కడ మానసికంగా గాని శారీరకంగా గాని ఏ తప్పు చేయనటువంటి శ్రీరామచంద్రులు గాని సీతమ్మ తల్లులు గాని మీలో ఒక్కరు ఒక్కరున్నా సరే నాతో పాటు అగ్ని ప్రవేశం చేయండి, రండి, కదలి రండి. ఏది నా పెళ్ళది? పతివ్రత కదా, పారిపోయింది. అవునరా, నువ్వు నాకు ఫ్రెండ్ ఆ ప్యూనా? కృష్ణమూర్తి, నేను నీకెప్పుడు ఫ్రెండ్నే, అందుకేగా పారిపోకుండా ఉంది. అవునా? అయితే నాతో రా. చూసావా,
నిజాయితీని నిలదీసి అడిగేసరికి అందరూ పారిపోయారు. ఇక మిగిలింది నాకు నువ్వు, నీకు నేను. భార్యాభర్తల మధ్య కావాల్సింది నమ్మకం. నువ్వైనా నాతో వస్తావా? Evening fever.